చందూస్ లంచ్ బాక్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ షేర్వా ఈ షేర్వాని బిర్యానీ గ్రేవీ అని కూడా పిలుస్తారు కావాల్సిన పదార్థాలు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు మీడియం సైజు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు ఐదు ఒక పుదీనా కట్లోని సగమాకులు కట్ చేసి పెట్టుకోండి కొంచెం కొత్తిమీర మరియు కొంచెం కరివేపాకు కసూరి మేతి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ కల్లుప్పు రుచికి సరిపడా వాటర్ వన్ లీటర్ ఆయిల్ ట్వెల్వ్ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఆరు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక అనాజ పువ్వు రెండు యాలకులు నాలుగు జీడిపప్పు బద్దలు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక అరగంట వాటర్లో నానబెట్టుకోండి ఒక అరచెక్క కొబ్బరిలోని సగం కొబ్బరిని తీసుకుని అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి నువ్వులు రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు కొబ్బరి గసగసాలు నువ్వులు మసాలా దినుసులు ఇవన్నీ మిక్సీలో వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పన్నెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ షేర్వాకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పడవగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు సుమారుగా పది నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు మగ్గించుకుని ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మూడు టమాటాలను వేసుకోండి ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుని మగ్గించుకోండి సుమారుగా ఆరు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి కొంచెం పుదీనా ఆకు వేసుకోండి పుదీనా ఆకు వేసి రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కళ్ళుప్పు మరియు కారం వేసుకోండి ఇక్కడ ఒక టీ స్పూన్తో ఫుల్గా తీసుకుంటే నాకు టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారం పట్టిందండి ఈ షేర్వా కొంచెం కారం ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుని ఇంకో నిమిషం మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ వేయండి మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుతూ మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఒక లీటర్ వరకు వాటర్ పోయండి ఈ షేర్వా కూడా కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి ఇంకో ఆరు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం మేతి వేసుకుని ఇంకో నిమిషం ఉడికించుకుని ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇంకా షేర్వా కంప్లీట్ అయ్యేంత వరకు సిమ్లోనే ఉడికించండి ఇంకో పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతూ ఉంది ఈ షేర్వాని కావాలంటే చికెన్ షేర్వా కింద కూడా అండి అది ఎలా అంటే కొంచెం వాటర్లో సాల్టు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ మొక్కల్ని ఉడికించుకుని ఇప్పుడు ఆ చికెన్ మొక్కల్ని తీసుకొచ్చి ఇలా ఆయిల్ తేలుతూ ఉండగా ఈ స్టేజిలో వేసి ఇంకో పది నిమిషాలు ఉడికించుకుంటే అదే చికెన్ షేర్వా అండి షేర్వా లాస్ట్ స్టేజికి వచ్చింది ఆయిల్ పైకి తేలిపోయింది ఈ స్టేజిలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కారం తగ్గితే వేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి అలా కలుపుకొని గ్రేవీ కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోండి ఇంకో పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే గ్రేవీ చిక్కగా అయిపోయింది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మీరు స్టవ్ ఆపేసుకోవాలండి ఎందుకంటే షేర్వా చల్లారి కొద్ది గట్టిగా అయిపోతుందండి షేర్వా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకోండి ఈ షేర్వా పరోటాకి సూపర్ కాంబినేషన్ అండి వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ కోకోనట్ రైస్ పలావ్ చపాతి వీటిలో మిక్స్ చేసుకుని తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఏదైనా మసాలా కర్రీ వండుకునేటప్పుడు గ్రేవీ కావాలనుకుంటే ఈ షేర్వా కొంచెం వేసుకుంటే మీకు కర్రీలో గ్రేవీ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసిన తర్వాత మీ విలువైన సూచనలు సలహాలు నాకు తెలియచేయండి Thanks for watching my video.